Hello friends, welcome to Crazy Technology video number 87 ki andar ki swagatam. So, ee roju mikki video lo Pwedepie vs T series live subscribers count ni chupabothru annamata. So, ee matram asen cheyakunda video start cheda video ni merende daaka churandi. So, ee ikkada meer thumbnail chuse untaru LSC anuntundi. So, LSC full form vachese manaku live subscribers count annamata. So, idaithe nenu ee live idaithe kotta event annamata. So, idi every Sunday nunchi start ఎవ్రీ సండే చేస్తారన్నమాట. సో మీరు ఎవ్రీ సండే చూసుకున్నట్టయితే ఇది ఉంటుంది. సో నాకైతే లైవ్ స్ట్రీమ్ కూడా చేయవచ్చు, కానీ నాకు స్ట్రైక్ రావడం ద్వారా లైవ్ స్ట్రీమింగ్ ఎనేబుల్ డిసేబుల్ చేశారు వాళ్ళు. సో ఒక 2-3 మంత్స్లో లైవ్ స్ట్రీమింగ్ కూడా వచ్చేస్తుంది. సో లైవ్ స్ట్రీమింగ్ చేసేద్దాం అప్పుడు. సో అప్పటిదాకా అయితే ఇలా 10 మినిట్స్ 20 మినిట్స్ అట్లా వీడియోస్ చేస్తారన్నమాట. సో మీకైతే ఏం డిసప్పాయింట్ కాకండి. సో ఇక చూసేద్దాం ఇవి. ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి మనకు Pwedepie వర్సెస్ టీ సిరీస్ అన్నమాట. Pwedepie వచ్చేసి 79 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో టీ సిరీస్కి వచ్చేసి 78 ఉన్నారు. సో ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి 1,65,286 సబ్స్క్రైబర్స్ అయితే డిఫరెన్స్ ఉంది. వీళ్ళిద్దరి మధ్యలో ఇంకా తగ్గుతూనే ఉన్నారు. వీళ్ళకి ఒక్క నిమిషంలోనే వీళ్ళకి హండ్రెడ్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ చేరిపోతూనే ఉంటారు. సో మీరు కూడా ఇందాక ఎవరైతే టీ సిరీస్ని సబ్స్క్రైబ్ చేయకపోతే టీ సిరీస్ని వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చాలామంది హిందీ మన సారీ మన ఇండియాలో ఉన్న చాలామంది వీడియో చేశారు దీని మీదనే. సో చాలామంది కూడా అడిగారు ఈ Pwedepie ఏంది టీ సిరీస్ అంటే. Pwedepie అనేది వీళ్ళు ఆఫ్రికన్ అంటే ఫారెన్ ఆఫ్రికన్ కాదు ఫారెన్ యూట్యూబ్ ఛానల్ అన్నమాట. సో టీ సిరీస్ అనేది మన ఇండియన్ అన్నమాట. సో అయితే ఇది ఎందుకంటే ఫారెన్కి ఉన్నాం మన ఒక్క ఇండియాకి పోటీ అనమాట. సో ఫారెన్ అందరు కలిసి వాళ్ళకి Pwedepie సపోర్ట్ చేస్తున్నారు. సో మన ఇక్కడ టీ సిరీస్ని మాత్రం బంగ్లాదేశ్ ఇలా శ్రీలంక ఇలాంటి వాళ్ళ కంట్రీస్ కొద్దిగా సపోర్ట్ చేస్తున్నాయి. సో మన ఇండియా మొత్తం కలిసి ఇక్కడ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. ఇక్కడ 1 మిలియన్ డిఫరెన్స్ ఉంది. సో దీన్ని కూడా రీచ్ అవ్వాలని సో 1 లాక్ ఇంకా మనకి డిఫరెన్స్ ఉంది. సో దాన్ని కూడా రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో రీచ్ అవ్వండి. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో టీ సిరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన ఇండియాలో ఉన్న చాలామంది టెక్ ఛానల్స్ కూడా వాళ్ళందరూ కూడా చేశారు సబ్స్క్రైబ్ చేసుకోండి టీ సిరీస్ని కూడా. సో ఎంతోమంది వాళ్ళు చెప్పడం ద్వారా కూడా ఇప్పటిదాకా ఎంతోమంది చేశారు. మన తెలుగు వచ్చేసి తెలుగు టెక్ ట్యూర్స్ ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు టెక్ లాజిక్ ఇలా అందరూ చేశారు. సో మీరు కూడా ఒకవేళ వాళ్ళ వీడియోలు చూడకపోతే చూడండి, అలాగే మన వీడియో కూడా చూడండి. సో ఏ పోటీ ఇక్కడ మనకి 1,65,129 సబ్స్క్రైబర్ డిఫరెన్స్ ఉంది. సో ఇంకా రెడ్యూస్ అవుతూనే ఉంది మనకి. నేను మార్నింగ్ నుంచి చూస్తూనే ఉన్నా అంటే వన్ అవర్ మధ్యలో చూస్తూనే ఉన్నా. సో 1 అవర్లో కొన్ని థౌజండ్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ అయితే టీ సిరీస్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాం అన్నమాట. సో చాలా వరకు అయితే డిఫరెన్స్ తగ్గుతూనే ఉంది మనకి. పొద్దున్న నుంచి నేను చూస్తూనే ఉన్నా. సో మీరు కూడా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ Pwedepie కంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్ అయితే మనమైతే రీచ్ అయితే మాత్రం సో మన ఇండియా గెలిచినట్టు అన్నమాట. సో వీళ్ళిద్దరి మధ్యలో మనకు ఒక యుద్ధం అన్నమాట. సో ఇది యుద్ధం ఒక సబ్స్క్రైబర్స్ అన్న సబ్స్క్రైబర్స్ మధ్యలో యుద్ధం అన్నమాట. సో మన ఇండియా అనుకున్న ఫారెన్ కంట్రీస్ మొత్తంకి యుద్ధం అన్నమాట. సో యుద్ధంలో మన ఇండియానే గెలవాలని కోరుకొని అందరూ దీవించండి కూడా. 1,65,050 సబ్స్క్రైబర్స్ డిఫరెన్స్ ఉన్నారు. సో 38 సో ఈ వీడియోని అయితే మీరు షేర్ చేయండి ఫేస్బుక్ పేజీలలో వాట్సాప్ పేజీలలో షేర్ చేయండి. ఎందుకంటే మన ఇండియాని టీ సిరీస్ని కూడా మీకు చెప్పండి మీ ఫ్రెండ్స్కి. చెప్పడం ద్వారా మన ఇండియా గెలుస్తుందన్నమాట. సో ఇలాగైతే మనం క్రికెట్ గెలవాలని కోరుకుంటారో సో దీన్ని కూడా అలాగే కోరుకోండి. మీరు ఇది ఎక్కువ సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలని కోరుకోండి. ఇంకా 11 సబ్స్క్రైబర్ అయితే మన టీ సిరీస్ 64లోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ పెరుగుతుంది 15 ఎస్ రెడ్యూస్ అవ్వాలి ఎస్ 64లోకి వెళ్ళిపోయింది మన. ఇంకా 1,64,990 ఇట్లా మీదనే ఉంది. సో డిఫరెన్స్ అన్నమాట. సో 992 చాలా వరకు అయితే Pwedepie ఇక టీ సిరీస్ని Pwedepie కంటే ఎక్కువ మన టీ సిరీస్ రీచ్ అవుతుంది అన్నమాట. సో విత్ఇన్ 1 మంత్లో మాత్రం ఈజీగా రీచ్ అవుతుంది. విత్ఇన్ 1 వీక్లోనే రీచ్ అవుతుంది. 1 మంత్ కూడా పట్టదు దీనికి. ఎందుకంటే అంత డిఫరెన్స్ అనేది నేను పొద్దున్న నుంచి చూస్తున్నాను చాలా వరకు తగ్గుతూనే ఉంది. సో
1 వీక్లో మాత్రం ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేస్తే మాత్రం, అలాగే అదర్ కంట్రీస్ కూడా కొద్దిగా సపోర్ట్ చేస్తే మాత్రం ఈజీగా పెడిపోయి కంటే ఎక్కువగా రీచ్ అవుతారు, అలాగే మన ఇండియా గెలుస్తున్నట్టు అనమాట. సో ఇది ఫారెన్ వర్సెస్ అదర్ కంట్రీస్ వర్సెస్ ఓన్లీ ఇండియా అన్నమాట. సో ఇండియా వర్సెస్ ఫారెన్ కంట్రీస్ అన్నమాట. సో ఈ యుద్ధంలో మన ఇండియానే గెలవాలని అందరూ కోరుకోండి. డిఫరెన్స్ 9:30కి వచ్చేసింది, 1,64,930 డిఫరెన్స్ ఉంది పెడిపాయ్ వర్సెస్ టీ సిరీస్. సో ఇంకా 21 పెరిగింది, పెరుగుతూనే ఉంది. సో ఏం చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు టీ సిరీస్ని. 64,909 9కి వచ్చేసింది మళ్ళీ. ఓ పెరుగుతుంది పెరుగుతుంది పెరుగుతుంది, తక్కువ కావాలి తక్కువ కావాలని కోరుకోండి అందరూ. పెరుగుతుంది పెడిపాయ్ సబ్స్క్రైబర్స్ అవుతున్నారు ఎక్కువ. ఎస్, 800లోకి వచ్చేసింది మన ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి 800లోకి వచ్చింది. సో 64,800, ఒక 1,64,885 సబ్స్క్రైబర్స్ డిఫరెన్స్ ఉన్నది. 76, 75, 74, 73, 70, 67, 66, 5 సబ్స్క్రైబర్స్. సబ్స్క్రైబ్ చేయండి టీ సిరీస్ని మాత్రం. 60, 57, ఎస్ ఇక్కడ చూసారా మీరు, గమనిస్తే 1 మినిట్లోనే దీనికి ఒక 100 నుంచి 200 సబ్స్క్రైబర్స్ అయితే ఈ టీ సిరీస్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారంటే మీరు అర్థం చేసుకోవాలి ఎంత పోటీ ఉంది, అలాగే ఎంతమంది ఇక్కడ టీ సిరీస్ని సపోర్ట్ చేస్తున్నారన్నమాట. సో అంత ఈ సబ్స్క్రైబర్స్ అయితే ఇక మన ఇండియా వాళ్ళు ఎంత పబ్లిష్ చేశారో ఈ టీ సిరీస్ని పెడిపోయి. సో ఇప్పుడు మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు, ఇంకా లైవ్ స్ట్రీమింగ్ అని కొడితే మాత్రం ఎక్కువ శాతం అయితే పెడిపోయి వస్తే టీ సిరీస్ అనేది వస్తుంది. అలాగే ట్రెండింగ్ టాపిక్ కూడా మనకి పెడిపోయి వస్తే టీ సిరీస్. ఇప్పటిదాకా ఆల్మోస్ట్ దాదాపు ఇది ఎప్పుడై పోటీ స్టార్ట్ అయిందో, సో అప్పటి నుంచి వెళ్ళి ఎక్కువ శాతం మీకు లైవ్ స్ట్రీమ్స్ కనబడుతున్నాయి. ఇంగ్లీష్లో కామెంటరీ, హిందీలో కామెంటరీ, బెంగాలీలో కామెంటరీ, ఇలా అన్ని లాంగ్వేజెస్లో కామెంటరీ ఇస్తున్నారు. సో మన తెలుగులో అయితే ఇంకా ఇవ్వరు ఇవ్వలేదు. సో నేనైతే స్టార్ట్ చేశాను. సో ఇదైనా ఇంకా పబ్లిష్ చేయండి, ఎందుకంటే మన తెలుగులో ఇప్పటిదాకా ఇవ్వరు పెడిపోయి వస్తే టీ సిరీస్ ఇలా, లేదంటే ఇలా లైవ్ సబ్స్క్రైబర్స్గా ఉంటే ఇలా కామెంటరీ అయితే చేయలేదు. సో ఫస్ట్ టైం నేనే చేస్తున్నాను. సో మీరు దీన్ని పబ్లిష్ చేయండి. మీ ఈ వీడియోని అయితే మీరు ఫేస్బుక్ పేజెస్లోనైనా వాట్సాప్లోనైనా షేర్ చేయడం ద్వారా ఇలా నాకు కూడా సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, అలాగే మీరు కూడా నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. సో నిన్నటి మనకి ఒక 1 సబ్స్క్రైబర్ పెరిగారు, 51 సబ్స్క్రైబర్స్ పెరిగారు అన్నమాట. 700లోకి రీచ్ అయింది నేను మనం మాట్లాడుకునే లోపే, 746. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్లో అడగవచ్చు అన్నమాట. సో 38, 37, 36, 35, 34, 33, 32, 34 పెరిగింది, పెరుగుతుంది పెరుగుతుంది. 30, 20లోకి వచ్చేసింది. 20, 20, 700 డిఫరెన్స్ అయితే ఉంది మనకి. 1,64,703 సబ్స్క్రైబర్స్ డిఫరెన్స్ ఉంది మనకి. ఎస్, 600లోకి వచ్చేసింది డిఫరెన్స్ వచ్చేసరికి. 693, 693, 680 అవుతుందా? ఎస్, వితిన్ 1 వీక్లోనైతే ఈ టీ సిరీస్ అయితే పెడిపోయి కంటే ఎక్కువగా రీచ్ అవుతుంది ఈజీగా. సో ఈ జనవరి 1st నాడే స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే, సో 2019లో ఫస్ట్ న్యూ ఈవెంట్ ఫస్ట్ రోజు స్టార్ట్ చేస్తే చాలా బాగా ఉంటుందని సో నేను నిర్ణయించుకున్నాను. సో ఇదైతే మీకు ఎవ్రీ సండే అవైలబుల్గా ఉంటుంది. సో ఎవ్రీ సాటర్డే వచ్చేసి మనకు మొబైల్ టాక్. సో దాని తెల్లారి ఎవ్రీ సండే వచ్చేసరికి మనకి సో లైవ్ స్ట్రీమింగ్ స్ట్రైక్ రావడం ద్వారా చేయలేను కాబట్టి. సో మీకు ఇలా వీడియో ఒక 10 మినిట్స్ అయితే వీడియో చేస్తాను, 10 మినిట్స్ టు 15 మినిట్స్ ఆ మధ్యలో వీడియో చేస్తారన్నమాట. సో మీరైతే చూడండి, మీరు డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి నా ఛానల్ని. సో మీకు ఎప్పుడైతే లైవ్ ఎనేబుల్ అవుతుందో మళ్ళీ నేను పెడిపోయి వస్తే టీ సిరీస్ మళ్ళీ చేస్తాను. సో ఎవ్రీ సండే నేను ఏదో ఒక 2 ఛానల్స్, ఏవో ఒక పెద్ద పెద్ద తెలుగు అయినా హిందీ అయినా ఇట్లా మన ఇండియాలోనే నెంబర్ 1
ఛాన్స్ అయినా వాటి మధ్యలో డిఫరెన్స్ పెడతా అంట. అంటే వాళ్ళ మధ్యలో ఆ టూ ఛాన్స్ మధ్యలో సబ్స్క్రైబర్స్ కంపేర్ చేస్తారన్నమాట. సో మీరు కూడా వీడియోస్ని లైక్ చేయండి, డెఫినెట్గా మీరు షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. సో ప్లీజ్ షేర్ దిస్ వీడియోస్ ఇన్ వాట్సాప్, ఫేస్బుక్ పేజెస్, ఇన్ యువర్ ఫేస్బుక్, అండ్ మీ రిలేటివ్స్ కూడా చెప్పండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే టీసీడీస్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అని. సో మనం మాట్లాడుకునే లోపే ఇందాక మనం మాట్లాడుకునేటప్పుడు 700లో ఉండే సబ్స్క్రైబర్స్ డిఫరెన్స్ ఇప్పుడు 500లోకి వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవాలి. మనం ఎంత అంతలో అయితే 1 మినిట్ కూడా మనం మాట్లాడుకో అంతలోపే ఇక్కడ డిఫరెన్స్ అనేది 200 డిఫరెన్స్ అనేది తగ్గిందంటే మనం అర్థం చేసుకోవాలి. 3 సిరీస్ని అయితే ఎంతవరకు చాలామంది సపోర్ట్ చేస్తున్నారు, మన ఇండియన్ టెక్ అయినా, అలాగే టెక్ ఛానల్స్ అయినా, అలాగే అన్ని ఛానల్స్, కామెడీ ఛానల్స్, ఇక్కడ ఫుడ్ ఛానల్స్, అన్ని ఛానల్స్ అయితే 3 సిరీస్ అయితే ఇక్కడ సపోర్ట్ చేస్తున్నాయి. సో ఎందుకంటే సపోర్ట్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ ఫారిన్ కంట్రీస్ వర్సెస్ మన ఇండియన్ అన్నమాట. సో ఒకవేళ మనం ఆ పెడిపాయి కంటే ఎక్కువ రీచ్ అయితే మాత్రం మనం గెలిచిరన్నమాట. సో మన ఇండియా మనకి పూరెస్ట్ కంట్రీ అని అన్నారు. సో చాలామంది పెడిపాయి కూడా మన ఇండియాని తిట్టాడు, మన ఇండియాపై వ్యాఖ్యలు చేశాడు. సో మనం ఎదురు తిరిగి కొట్టాలి అతన్ని, ఇలా సబ్స్క్రైబర్స్ వారనే అతనిపై రివెంజ్ తీసుకోవాలి. మనకి ఈ 1,64,515 సబ్స్క్రైబర్ డిఫరెన్స్ని ఇక్కడ తీసేసి ఇంకా అతనికంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్ చేసి మనం రివెంజ్ తీసుకోవాలి అతనిపై. మన ఇండియన్ని కూడా చేసా, మన ఇండియన్ పైన కొన్ని వ్యాఖ్యలు కూడా విశ్వించాలని న్యూస్ కూడా వచ్చేసింది. 64,646 463లోకి మా వచ్చేస్తుంది అనుకుంటున్నా. 494 483 480 479 472 471. ఎస్ ఎస్ తగ్గుతుంది తగ్గుతుంది, తగ్గాలని కోరుకోండి అందరూ మాత్రం. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి టీ సిరీస్ని, అలాగే మన క్రేజీ టెక్నాలజీని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి డిఫరెంట్గా. సో అంతే గాయ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ షేర్ ఇన్ ఫేస్బుక్, వాట్సాప్, అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మన ఛానల్లో కామెంట్స్ ద్వారా అడగవచ్చు. అలాగే మీ నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ క్లిక్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి.